వైఎస్ఆర్ జిల్లా బద్దేలు నియోజకవర్గంలో అంబరాన్నంటిన సంబరాలు. బుధవారం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రితీష్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. బద్వేలులో పండగ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొంకుల రాంబాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులందరూ రితీష్ కుమార్ రెడ్డి నివాసంలో హాజరై బాణసంచా పేల్చి 39వ పుట్టినరోజు సందర్భంగా 39 కేజీల కేకును కట్ చేసి సంబరాలు చేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే విజయమ్మ హాజరై వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ, రితీష్ కుమార్ రెడ్డి బద్వేలు నియోజకవర్గంలో పూర్వ వైభవం తీసుకురావడానికి అవిశ్రాంతిగా కృషి చేస్తున్నాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ మహబూబ్ బాషా, టీడీపీ మున్సిపల్ అధ్యక్షులు వెంగళరెడ్డి, కేవీ సుబ్బారెడ్డి, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు షేక్ జహంగీర్ బాషా, మాచుపల్లి వెంకటకృష్ణారెడ్డి, కొంకుల శ్రీరాములు, కొంకుల వెంకటరమణ, బెనర్జీ, బద్వేలు నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు మాచుపల్లి లక్ష్మీదేవి, మహిళా నాయకురాలు ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నితీష్ కుమార్ రెడ్డి గారిది 38 సంవత్సరాలు పూర్తి చేసుకొని 39వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మీ అందరము ఈరోజు విజయమ్మ గారి మేడం గారి ఆధ్వర్యంలో 39 కేజీల కేకును సంతోషంగా ప్రతి ఒక్కరూ పాల్గొని కేక్ కట్ చేయడము, ఈరోజు అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాము. అదేవిధంగా నియోజకవర్గంలో 7 మండలాలు, 1 మున్సిపాలిటీ, 83 పంచాయతీలకు అన్ని గ్రామాలు తిరిగి పాదయాత్రలో భారీగా వాళ్ళ సమస్యలు తెలుసుకొని, వాళ్ళ కష్ట జీవాలు తను తెలుసుకొని, ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలు ఏ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ సమస్యలు ఏ విధంగా తీర్చాలా, ఏమి కథ అని తెలుసుకొని, గవర్నమెంట్ 2024లో టీడీపీ గవర్నమెంట్ రాబోతున్నది.